దేవుని మాటలలో గొప్పతనం చెప్తా విను, ఒకే ఒక ముక్క ఎంత పొడుగుంటుందో నాకు తెలియదు. దేవుని మాటల్లో గొప్పతనం చెబుతా. పాటలు పాడి ఆరాధన చేస్తేనే కాదు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేది. దేవుని వాక్యమును జాగ్రత్తగా విన్నా కూడా విడుదలొచ్చిద్ది. దేవుని వాక్యాన్ని గైకొన్నా కూడా విడుదలొచ్చిద్ది. సర్వ శరీరమునకు ఆరోగ్యం వచ్చిద్ది, ఆత్మకు శాంతి వచ్చిద్ది, మనసుకి స్వాంతన లభించిద్దని తెలుసా? దేవుని వాక్యంలో ఆ శక్తి ఉంది తమ్ముడు చెల్లి. దేవుని వాక్యము వినుట ద్వారా కూడా పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందంటే నమ్మగలరా? అపొస్తల కార్యం 10వ అధ్యాయం, అపొస్తల కార్యం 10వ అధ్యాయం 44వ వచనం, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. ఆగు, ఎవరి మీదకి అతని బోధ విన్న వారందరి మీదకి అన్నాడా, కొందరి మీదకి అన్నాడా? అంటే పేతురు వాక్యం చెబుతుంటే పేతురు పాటలు పాడలు ఆరాధించలా, పేతురు వాక్యం చెబుతున్నాడు, వాళ్ళందరూ వింటున్నారు. వింటున్న వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చింది. నా కుమారుడా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం అంతటితో నా మాటలను పట్టుదలతో పట్టుకొన నిమ్ము, నా మాటల్ని గైకొను, అవి నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం కలిగిస్తాయి అని ఉంది బైబిల్లో. దేవుని మాటలు మన రోగాలను స్వస్థపరుస్తాయని తెలుసా? దేవుని మాటలు మన శరీర రోగాన్ని బాగు చేయగలుగుతాయి, మన ఆత్మీయ రోగాన్ని కూడా బాగు చేయగలుగుతాయి. దేవుని మాటలు వినటం ద్వారానే విశ్వాసం మనలో వృద్ధి పొందుతుంది, బలం పొందుతుంది. దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా మనం చాలా నష్టపోతాం. అందుకే నేను ఇంతసేపు మొత్తుకొని చెప్పేది వాక్యం 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 అని, ఎందుకంటే దాన్ని అశ్రద్ధ చేస్తే నువ్వు చాలా లాస్ అవుతావు. ఎందుకంటే ఈ బోర్డు మీద ఏమన్నా రాసుందా? ఏమి రాసిందో? వాక్యం ఏమై ఉంది? వాక్యాన్ని లోపల కలిగి ఉన్నాడు ఎవరిని కలిగి ఉన్నాడు? పెద్దగా చెప్పు. అది మరి వాక్యాన్ని పోగొట్టుకున్నాడు ఎవరిని పోగొట్టుకున్నాడు? వాక్యాన్ని లోపల కలిగి ఉన్నాడు. ఏ కొంచెం నీ దగ్గర బుర్ర ఉన్నా నా పాయింట్ ఈజీగా నీకు అర్థమైంది. దేవుని వాక్యంలో స్వస్థపరిచే శక్తి ఉందా లేదా? ఉందా లేదా? నేను చెప్పానా, సామెతల గ్రంథం తీసుకో, చూపిస్తాను నీకు ఉందో లేదో. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి కిందికి చదువు. నా కుమారుడా, నా మాటలు ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకుము, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకునుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అబ్బా, దేవుని వాక్యములో ఉన్న శక్తి ఏమిటంటే దాన్ని గైకొన్న వాని సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తాయని చెప్పి చెప్పాడు. నీ ఎముకలకు సత్తువ, నీ దేహమునకు ఆరోగ్యం, నీ మనసుకు శాంతి, నీ ఆత్మకు రక్షణ, ఆత్మకు రక్షణ కలిగించున్నవి దేవుని మాటలు, దేవుని వాక్యం. అందుకే దొరికిన వానికి అవి జీవం అంటే అందిపుచ్చుకున్నాడు ధన్యుడు అని చెబుతున్నాడు. ఇటీని ఇటు వదిలేసేవాడు అందిపుచ్చుకున్నాడు ధన్యుడు అంటే ఇటీని ఇటు వదిలేసేవాడు దరిద్రుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ధన్యుడు ఇంటూ దరిద్రుడు అది. కాబట్టి సాతాను కలిగించే సందేహాలకు తావివ్వక దేవుని మాటల్ని గౌరవించి సన్మానించి దేవుని మాటలకి హృదయంలో సరైన స్థానం ఇచ్చి జాగ్రత్త పడండి. బాగుపడతారు, ధన్యులవుతారు. ఆత్మకు స్వాంతన లభిస్తుంది, దేహానికి స్వస్థత లభిస్తుంది. నేను చెప్పాను అందులో ఉందా, దొరికిన వారికి అవి జీవము వారి సర్వ శరీరమునకు. అందరు చెప్పండి ఏముంది అక్కడ, చదువు 22వ వచనం ఏముంది? దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ మాటలో స్వస్థత ఉన్నది, అది ఏ నా రోగము తొలగించుచున్నది. నీ మాటలో
స్వస్థతున్నది, అది ఏ నా రోగము తొలగించుచున్నది. మాటతోనే చక్క చేసినవా, సర్వశక్తి కలిగిన ఓ దేవా, ఒక మాటతోనే మృతుల లేపినవా, సర్వశక్తి కలిగిన ఓ దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా.